ఇప్పుడు వార్తల్లోకి ఎక్కే ఆర్జీవి గారిని కూడా తెలుసుకుందాం. ఆర్జీవి గారు అంటే ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. ఇతను ఇండియన్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ఎడిటర్, కథా రచయిత మరియు ప్రొడ్యూసర్. ఇతను తెలుగు హిందీ సినిమా పరిశ్రమల్లో తన పనికి ప్రసిద్ధి చెందాడు. కొత్త యుగం భారత సినిమాకి మార్గదర్శకుడిగా పరిగణించబడుతున్న రామ్ గోపాల్ వర్మ డాక్యూ డ్రామా మరియు సమాంతర సినిమాతో సహా పలు రకాల చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమా అయిన శివ అనే సినిమా శివతో అతని కెరీర్ స్టార్ట్ అయింది. అది ఫిల్మ్ఫేర్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన విజయాన్ని అందుకున్న రామ్ గోపాల్ వర్మ గారు ఇండియన్ గ్యాంగ్స్టర్ త్రయం సత్య కంపెనీ డి కంపెనీకి డైరెక్షన్ చేసి తర్వాత పాపులర్ అయ్యారు. ఆర్జీవి గారు జాతీయ చలనచిత్ర అవార్డు, బిమల్ రాయ్ స్మారక జాతీయ అవార్డు, 7 రాష్ట్రాల నంది అవార్డులు, 2 బాలీవుడ్ ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 5 బాలీవుడ్ మూవీ అవార్డులు పొందారు. ఆర్జీవి గారు టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లో కూడా ఒక అవార్డు లేపారు. చాలా మూవీస్ తీసి చాలా వరకు హిట్ సాధించి పేరును ప్రసిద్ధి గాంచారు. ఆర్జీవి గారు థ్రిల్లర్ కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీతో కన్నడ సినిమాలో కూడా డైరెక్టర్గా స్టార్ట్ అరంగేటం చేశారు. గోపాల వర్మ గారు తన చివరి ప్రాజెక్టుగా శపథంను ప్రకటించి రాజకీయ చిత్ర నిర్మాణం నుండి విరమణ ప్రకటించారు. ఆర్జీవి గారు మూవీలు చూద్దాం ఒకసారి. వెంకటేష్తో సంక్షణం, గాయం, అనగనగా ఒకరోజు, సూపర్ హిట్ అయ్యాయి. గోవింద గోవింద నార్మల్ యావరేజ్గా ఆడింది. మనీ మనీ మనీ, గులాబీ, మధ్యాహ్న హత్య, రథచరిత్ర 1, రథచరిత్ర 2, దొంగల మూట, రౌడీ, ఐస్ క్రీమ్ ఇలాంటి వాటి వారి చిత్రాలు తీసి విజయాన్ని రుచి చూశారు. ఆర్జీవి గారు ఈ మధ్య యూట్యూబ్లో లేడీస్తో కూడా చాలా వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.